అందుకే మూడు తుక్కుగూడ జనజాతరకి మరి పెద్ద ఎత్తున పటాన్చేరు నియోజకవర్గం నుంచి మరి దాదాపుగా 10-15 వేల మందితో ఈరోజు మేము సభకి హాజరు కాబోతా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మరి ఒక మొదటి సభగా మరి ఉన్నటువంటి మేనిఫెస్టో ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకుందో ఆ మేనిఫెస్టో ఇక్కడ నుంచే రిలీజ్ చేయాలన్న ఒక ఆలోచనతో మరి ఈరోజు తుక్కుగూడలో పెద్ద ఎత్తున 10 లక్షల మందితో ఈరోజు ఈ యొక్క సభ ఉండబోతూ ఉంది. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తూ ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఉన్నటువంటి ఈ 100 రోజుల పాలన కూడా ప్రజలందరూ కూడా సంతృప్తితో మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో మరి 6 గ్యారంటీలు ఈరోజు తూచా తప్పకుండా అందరికి కూడా నెరవేరుస్తూ ఉన్నాము. ఈరోజు మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈరోజు నిజంగా ఫ్రీ బస్తో మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి అదే కాకుండా 200 యూనిట్కి వరకు ఫ్రీ అని చెప్పి ఏదైతే కరెంటు ఫ్రీ అని చెప్పిరో దాంతో కూడా ప్రజలందరూ కూడా పేదవాళ్ళందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మరి దాదాపుగా 12 సీట్లతోని ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నుంచి అనేక వేల సంఖ్యలో కాలరల్లో బస్సులలో కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు అందరం కూడా జనజాతర కార్యక్రమానికి వెళ్తున్నాం. ఆ జనజాతరలో కూడా మా అదృష్టం ఏంటంటే దేశ మేనిఫెస్టో కూడా, దేశ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా ఇక్కడ నుంచే తూక్కుగూడ నుంచి రిలీజ్ చేయడం చాలా సంతోషం ఉంది. ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ 100 రోజుల అధికారం వచ్చినాక ఎట్లయితే ప్రజలకు 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు నెరవేర్చడమో రేపు దేశంలో కూడా ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేసేదాన్ని కూడా రేపు దేశంలో కూడా అవే మేనిఫెస్టోతో కూడా మేనిఫెస్టోని కూడా కంపల్సరీ తెలంగాణలో ఎట్లయితే నిర్వహిస్తామో ఆడ కూడా అట్లా చేస్తాం, దేశ రాజకీయాలను కూడా అమలు చేస్తాం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే మా లక్ష్యం అని చెప్పి తెలియజేయండి.